ఆధారంగానే ఒక వ్యక్తిని బ్రాహ్మణుడు అంటారా, లేకపోతే ఆత్మ సాక్షాత్కారం పొందిన బ్రహ్మజ్ఞానిని బ్రాహ్మణుడు అంటారా? మనకు ఈ విషయంలో ఎన్నో శ్లోకాలు, ఎన్నో వ్యాఖ్యానాలు మన ధర్మ గ్రంథాల్లో కనబడతాయి. అలాగే చరిత్రలో చూస్తే కూడా ఒక కులంలో, ఒక ప్రాంతంలో పుట్టిన వ్యక్తులు తర్వాత తపస్సు చేసి ఉన్నతి చెంది మరొక వర్ణాన్ని, మరొక స్థితిని పొందినట్లుగా మనం చూస్తాం. చరిత్ర సాక్ష్యం ఉంది, ధర్మగ్రంథాలు కూడా సాక్ష్యంగా ఉన్నప్పటికీ ఈనాటికి సమాజం లోపల ఫలానా కులంలో పుట్టినవాడు ఫలానా కులం వాడే అని ఒకటి చలామణి అవుతుంది. అందుకోసమే మనుస్మృతిలో జన్మనా జాయతే శూద్రః కర్మణాదిజ ఉచ్యతే వేదపాఠీ భవేద్ విప్రః బ్రహ్మజ్ఞానీ చ బ్రాహ్మణః అన్నాడు. ఇంకా జన్మనా జాయతే శూద్రః, ప్రతి ఒక్కరూ పుట్టుకతో శూద్రులే. శూద్రుడు అంటే బుద్ధిహీనుడు. ప్రతి ఒక్కరికి కూడా పుట్టిన తర్వాత తల్లిదండ్రుల నుంచి, గురువుల నుంచి జ్ఞానం అందుతుంది. ఆ జ్ఞానం అందకుంటే వాళ్ళ పరిస్థితి సమానమే. ప్రతి ఇంట్లో కూడా సాధారణ జ్ఞానం, వ్యవహార జ్ఞానం అందుతుంది, తర్వాత విద్యాలయానికి వెళ్ళి నేర్చుకుంటున్నాడు. ఈ రెండూ లేకుంటే ప్రతి వ్యక్తి శూద్రుడే. కాబట్టి జన్మనా జాయతే శూద్రః అన్నారు. కర్మణా ద్విజ ఉచితే, అంటే కర్మ వల్లనే, కేవలం థియరీ కాదు, ప్రాక్టీస్ తోటే ద్విజుడవుతాడు. అంటే మనం డాక్టర్ కొడుకు డాక్టరు కాడు, ఆ డాక్టరు కోర్సు చదవాలంటే దానికి ఆ MBBS ఎంట్రన్స్ ఉంటుంది, అందులో పాస్ కావాలి, తర్వాత 5 ఏండ్లు చదవాలి, చదివిన తర్వాతనే డాక్టర్ అవుతాడు. ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ కాడు, అది చదివితేనే అవుతాడు. అలాగా బ్రాహ్మణుడి కొడుకు బ్రాహ్మణుడు అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి, ఉండవని కాదు, కానీ అవకాశాలను అతడు వాడుకుంటాడా వదిలేస్తాడా అనేది ఎవరము చెప్పలే. కనుక ఎంతోమంది డాక్టర్ కొడుకు ఇంజనీర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్ కొడుకు యాక్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఈనాడు ఎలా ఉందో ఆనాడు కూడా అలాగే ఉండేది. కాకపోతే స్వార్థముతోటి తమ పిల్లలకు అర్హత ఉన్నా లేకపోయినా ఎలాగో అలా ముందుకు నెట్టి వాడిని బ్రాహ్మణుడిగా నిరూపించుకున్న సన్నివేశాలు ఎక్కువ చూస్తాం. కానీ దానికి అతీతంగా కూడా సమాజంలో, ఆనాటి సమాజంలో ఎన్నో జరిగాయి. మనకు ఉదాహరణలు కూడా చరిత్రలో మిగిలిపోయాయి. మనకు ఒక పద్యంలో కూడా చెప్తారు, వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే విదురుడే కులమందు విభవమందే కర్ణుడే కులమందు ఘనముగా వర్ధిల్లే నావశిష్ఠుడెందు నవతరించే ఇంపుగా వాల్మీకి ఏ కులంబున బుట్టే గుహుడను పుణ్యుడే కులమువాడు శబరి ఏ కులమందు జన్మమెత్తే నీ కృపా పాత్రులకు జాతి నీతులేలా అంటాడు ఒక కవి. అలాగా భగవంతుని అనుగ్రహాన్ని పొందిన వాళ్లకు జాతి, రీతి, నీతి అనేవి అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు. కనుక ఒక కులంలో పుట్టి మరొక కులానికి ఉన్నతి పొందిన వాళ్ళు, ఉన్నత కులంలో పుట్టి దిగజారిన వాళ్ళు, చరిత్రలో మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ మనం చదవకపోవడం వల్ల, దానికి చెప్పకపోవడం వల్ల ఇదేదో కొత్త సిద్ధాంతము ఇప్పుడే చెప్తున్నారు అని జనం అనుకుంటున్నారు. మనం భాగవతంలో చూస్తాము, అజామిలుడు ఒక బ్రాహ్మణుడు, ఉత్తమ బ్రాహ్మణుడు, భార్య పిల్లలు ఉన్నప్పటికీ కూడా మరి ఆ దుష్ట సహవాసం చేపట్టి అతను భ్రష్టుడైపోయి చివరికి మరి యమకింకరులు యమలోకానికి తీసుకెళ్తారని చదువుతాం. అంటే ఉత్తముడు కూడా భ్రష్టుడు అవడానికి అవకాశాలు ఉన్నాయి, అధముడు కూడా ఉన్నతి చెందడానికి అవకాశాలు ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి, అందరూ అవుతారని చెప్పలేం. కాబట్టి ఇటువంటి వాతావరణం ఎప్పుడూ ఉంది. కాకపోతే ఈనాడు మనకు ధార్మిక గ్రంథాలు చదువుకోవడానికి, ధార్మిక మార్గంలో నడవగడానికి మాత్రం చాలా విశాలంగా, పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఎవరు అడ్డుకునేవాళ్ళు లేరు. కానీ ఎప్పుడో మధ్యయుగాల్లో ఆనాటి దేశకాల పరిస్థితులను బట్టి కొందరు చేసినటువంటి సంకుచిత వ్యాఖ్యానాలను పట్టుకొని వాటినే చెప్పుకునేవాళ్ళు కనబడుతున్నారు. కానీ ఆచరిస్తామంటే అడ్డుకునే వాళ్ళు మాత్రం ఈనాడు ఎవరూ లేరు. అందుకని ఆచరించడానికి అన్ని కులాల వాళ్ళు ముందుకొచ్చి ప్రయత్నం చేసుకొని తమ స్థాయిని పెంచుకోవాలి. కేవలం ధార్మికత అనేది ఏదో ఒక వర్గానికి పరిమితం కాదు. అందుకోసమే మరి మనకు
ఈనాడు సంస్కృతం కూడా మన విదేశాల్లో ఎంత ప్రచారంలో ఉందో మన దగ్గర మనం చదవడం లేదు. ఎందుకంటే సంస్కృతం అంటే ఏదో ఒక పూజలు, పునస్కారాలు, తద్దినాలకు, చావులకు చదువుకోవడానికే పనికొస్తుంది, తప్పితే మరెందుకు పనికిరాదనే ఒక చులకన భావన, ఒక హీన దృష్టి మనలో ఏర్పడింది. కానీ విదేశీయులు దాని యొక్క వైజ్ఞానికతను, తార్కికతను గుర్తించి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి మనం కూడా అటువంటి ఒక విశాలమైన దృష్టిని అలవర్చుకోవాలి. కుల బ్రాహ్మణుడు, శుద్ధ బ్రాహ్మణుడు వీరిద్దరూ ఒక్కటేనా లేక వేరువేరా? అంటే కుల బ్రాహ్మణుడు అంటే జన్మ బ్రాహ్మణుడు, జన్మతోటి అతన్ని బ్రాహ్మణుడుగా అంటున్నాం మనం. అతడు బ్రాహ్మణైజేషన్, బ్రాహ్మణీకరణం చెందాడా లేదా అనేది చెప్పలేం. కాకపోతే డాక్టర్ కొడుకు కాబట్టి కొంత వైద్యం గురించి అతను తెలిసి ఉంటుంది. కానీ సర్టిఫికెట్ కావాలంటే మాత్రం తప్పకుండా ఎంట్రన్స్ రాసి, ఆ ఎంట్రన్స్లో పాస్ అయ్యి 5 ఏళ్ళు చదివి అక్కడ తెచ్చుకొని ప్రాక్టీస్ పెట్టి అక్కడ సక్సెస్ అయినప్పుడు అతన్ని డాక్టర్గా సమాజం గుర్తిస్తుంది. అలాగా మరి మీరు అన్నట్టు కుల బ్రాహ్మణుడు అంటే జన్మ బ్రాహ్మణుడు, శుద్ధ బ్రాహ్మణుడు అంటే నిజంగా వాడు ఏ కులంలో పుట్టినప్పటికీ కూడా తపస్సు చేసి, సాధన చేసి బ్రాహ్మణత్వాన్ని అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి. కనుక కేవలం లేబుల్ వేసుకున్నంత మాత్రాన అందులో సరుకు ఉంటుందని కాదు, సరుకు ఉన్నటువంటి వస్తువుకు లేబుల్ లేకపోయినా కూడా గుర్తించగలుగుతారు. కాబట్టి జన్మ బ్రాహ్మణుడి కంటే కూడా కర్మ బ్రాహ్మణుడే శుద్ధ బ్రాహ్మణుడు అనుకుంటాను మీ ప్రశ్నలో అర్థం. కాబట్టి కర్మతో బ్రాహ్మణత్వాన్ని పొందినవాడు గొప్పవాడు. కేవలము నామకార్థ బ్రాహ్మణులు అంటే ఫలానా బ్రాహ్మణుడి కొడుకు, ఫలానా బ్రాహ్మణుడి మనవడు, ఫలానా డాక్టర్ కొడుకు అవుతాడు కానీ డాక్టర్ కాలేడు, అలాగే బ్రాహ్మణుడి కొడుకు అవుతాడు కానీ బ్రాహ్మణుడు కాలేదు కావడానికి మరి మనకు మనుస్మృతిలో చెప్తాడు బ్రాహ్మణుడు కావాలంటే అర్హత ఏమిటి, ఏ పరీక్షలో పాసు కావాలి అంటే ఒక శ్లోకంలో చెప్తాడు, స్వాధ్యాయేన వ్రతైర్ హోమై స్త్రైవిద్యేనే జయాసుతైహి మహాయజ్ఞైశ్చ యజ్ఞైశ్చ బ్రాహ్మీయం క్రియతే తనుః. ఈ శరీరము పూర్తిగా బ్రాహ్మణీకరణం చెందాలి అంటే ఏం చేయాలి అంటే స్వాధ్యాయేన, స్వాధ్యాయము చేయాలి అంటే వేద అధ్యయనం చేయాలి. వ్రతైహి వ్రతములు పాటించాలి. వ్రతములు అంటే అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఏకపత్ని వ్రతము, ఇలాంటివన్నీ పాటించాలి, నిరంతరంగా పాటించాలి. వ్రతై హోమైహి హోమాలు చేయాలి. త్రైవిద్యైహి అంటే త్రైవిద్య అంటే స్తుతి, ప్రార్థన, ఉపాసన, ఈ మూడింటిని తెలుసుకోవాలి. ఇజ్జయ అంటే యజ్ఞము చేయడం. తర్వాత సుతైహి, సుతులు అంటే సంతానము, శిష్యులు ఇద్దరు వస్తారు. కనుక శిష్యులను బోధ చేసి వారిని ఉత్తీర్ణులు చేయడము లేదా ధార్మికమైనటువంటి సంతానాన్ని కనడం. తర్వాత మహాయజ్ఞేష్ట, మహాయజ్ఞాలు అంటే పంచమహాయజ్ఞాలు, దేవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, భూతయజ్ఞము, ఈ పంచమహాయజ్ఞాలు నిరంతరం చేయాలి. తర్వాత యజ్ఞేష్ట, అశ్వమేధము, రాజసూయము, సోమయాగము ఇటువంటివి చేయాలి. ఇవన్నీ నిరంతరము ఆచరిస్తే అప్పుడు అతని శరీరంలోని కల్మషాలన్నీ పోయి బ్రాహ్మణీకరణం చెందుతాడు అని మనకు చెప్తుంది మనుస్మృతి. కేవలం పుట్టుకతో మాత్రం ఎవరు కారు, అవ్వడానికి అవకాశమే లేదు. అవకాశం దొరుకుతుంది, ఒక బ్రాహ్మణుడి ఇంటిలో పుట్టిన వ్యక్తికి బ్రాహ్మణుడు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ అతడు బ్రాహ్మణుడు అయ్యి తీరుతాడని మనం ఏం చెప్పలేం. ఈనాటి సమాజంలాగానే ఆనాడు కూడా ఒక డాక్టర్ తన కొడుకును డాక్టర్ చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాడు, కానీ సఫలం అవుతాడని మనం చెప్పలేం. అలాగా ఉండింది. కాకపోతే స్వార్థపరులైన వ్యక్తులు అనర్హులైన తమ సంతానాన్ని కూడా బ్రాహ్మణులుగా, విద్వాంసులుగా, కళాకారులుగా, క్షత్రియులుగా చేయమని చేయించారు ఆనాడు. ఈనాడు కూడా అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. డబ్బులు ఇచ్చి, లేకపోతే లంచాలు ఇచ్చి, లేకపోతే అధికారాన్ని ఉపయోగించుకొని అర్హులు కాకపోయినా తమ సంతానాన్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా చేయమని చేయిస్తూ ఉన్నారు. చాలా చక్కగా సవివరంగా వివరించారు. పుట్టుకతోనే ప్రతి ఒక్కరూ శూద్రులు అంటూ, సాధనతోనే బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడే బ్రాహ్మణుడు కాగలడు అని, ఇటువంటి ఎన్నో నిగూఢమైనటువంటి విషయాల్ని తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఈ శత ప్రశ్న శరసంధానాన్ని కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఇప్పటి వరకు చాలా తెలుసుకున్నాము, ఇంకా తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అయితే జనానికి మాత్రము ఇప్పటి వరకు నిగూఢమైనటువంటి అంశాలు ఏ ఉన్నాయి, ఇంకా ఏమేమి తెలుసుకోవాలి, వేటి నుంచి బయటపడాలి అని తెలియడానికి
శివశక్తి సాయి టీవీ ఛానల్ ద్వారా సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆధ్వర్యంలో ఇలా మీలాంటి ప్రముఖుల ద్వారా జనానికి చేరవేసే ప్రయత్నంగా ఇది కొనసాగుతుంది. ఇక మరో ప్రశ్న స్వామి, వేద హృదయం ఏంటో, వేద సారం ఏంటో తెలియని సామాన్య మానవులకి కానీ, లేదా ఆత్మ సాక్షాత్కారం పొందని వారికి కానీ, లేదా ఉద్దండ పండితులు అని చెప్పుకుంటున్న వారికి కానీ అవగతమవుతుందంటారా? వేద సారమో వేద సందేశం సామాన్యులకు తెలియకపోవచ్చు. తెలిసే అవకాశం పండితుల ద్వారానే కలగాలి. ఆ పండితులు కేవలము మంత్రాలు కంఠస్థం చేసి దాని అర్థం తెలియక, అంతరార్థం తెలియక, ఆచరించక ఉన్నప్పుడు ఆ వేదాల వల్ల వాళ్ళకు కూడా కలగవలసిన ముఖ్య ప్రయోజనం అయితే కలగదు. జీవిక గడుస్తూ ఉంటుంది. నాలుగు మంత్రాలు గట్టిగా చెప్పుకుంటే మెచ్చుకొని ఎవరైనా దానము దక్షిణ ఇవ్వవచ్చు. కానీ మానవ జన్మ ప్రయోజనం మొట్టమొదటిది సామాజిక ఐకమత్యం, అది కలగదు. రెండవది స్వర్గ మోక్ష సాధన, అది కూడా కలగదు. హృదయము విశాలము కానిది స్వర్గమోక్షాలు సిద్ధించవు. అందుకోసమే నిరుక్తంలో అప్పుడే మహర్షులు చెప్పారు ఇలాంటి వాళ్ళు ఉంటారని ఊహించే, యథా ఖరశ్చందన భారవాహి భారస్య వేత్త నతు చందనస్య ఏవం హి శాస్త్రాణి బహూనధీత్య చార్ధేషు మూఢాః ఖరవద్వహంతి. ఎలాగంటే గాడిద గంధపు చెక్కలు మోస్తూ ఉంటుంది, కానీ దాని వాసనను అనుభవించదు, దాని విలువ కూడా దానికి తెలియదు. అలాగే కొందరు పండితులు శాస్త్రాలు నేర్చుకొని దాని ద్వారా బతుకుతూ ఉంటారు, కానీ ఆ శాస్త్రాల పరమార్థం తెలుసుకోరు, తమ జీవితాన్ని చరితార్థం చేసుకోరు. వాళ్ళు కూడా అటువంటి గాడిదల వంటి వారే అని ఎప్పుడో మహర్షులు చెప్పారు. కనుక అలాంటి పండితులు చాలామంది ఉన్నారు. పాండిత్యము జీవిక కోసమే, కానీ మానవ సమాజ ఉద్ధరణ కోసం కాదు, ఆత్మకళ్యాణం లోక కళ్యాణం కోసం కాదు అని వాళ్ళ స్వార్థం వల్లనే వారు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. స్వార్థము తొలగిపోయినప్పుడు, హృదయము విశాలమైనప్పుడు వేదం అర్థమవుతుంది. కనుక మరి అటువంటి పరిస్థితి రావాలి అంటే, మరి వేదము తెలియకపోయినా మరొక విచిత్రమైన విషయం ఏంటంటే, సామాన్యుల్లో ఎంతోమందికి ఏ మంత్రమో రాదు, ఏ సంస్కృతమో రాదు, కానీ విశాల హృదయంతో ఉండేవాళ్ళు ఉన్నారు. అందుకోసమే వేదం కూడా మనకు ఆ విషయంలో కూడా చెప్తుంది, యస్మిన్ రుచః సామయ జూంషి యస్మిన్ ప్రతిష్ఠిత రథనాభావివారాహ. అనుక ఈ వేదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, హృదయంలో నుంచి వచ్చింది. పవిత్ర హృదయంలోంచి వేదగంగ ప్రవహించింది. కనుక పవిత్ర హృదయము ఎక్కడ ఉంటే అక్కడ నుంచి వేదము వస్తుంది. వేదము అంటే సత్యము, ధర్మము, న్యాయము, అహింస, ప్రేమ, త్యాగము, సేవ, ఈ గుణాలు ఎక్కడ నుంచి వెలువడతాయో ఇదే వేదము. అటువంటి గుణాలు సామాన్య జనాల్లో మనం చూస్తూ ఉన్నాము. మరి వాళ్ళు మంత్రాలు రాకపోయినా మంత్ర అర్థాన్ని ఆచరిస్తూ ఉన్నారు, మరి ఎంతమందికో సేవా ఉపకారము చేస్తూ ఉన్నారు. కనుక వేదం అంటే కేవలము మంత్రమే కాదు, మంచి గుణాలు కూడా వేదమే, మంచి కార్యాలు వేదమే, మంచి స్వభావము కూడా వేదమే. కనుక అందుకోసమే వేదోపదేశం అటువంటివి రావడం కోసమే. అవి లేనప్పుడు, అవి రానప్పుడు ఆ మంత్రాలు కేవలము వాచికంగా చెప్పుకోవడానికే మిగిలిపోతాయి. కనుక ఆత్మ సాక్షాత్కారము, ఆత్మజ్ఞానము లేనటువంటి వేద పండితులు చాలామంది ఉన్నారు. ఆత్మజ్ఞానము కలిగి వేదాలు తెలవనటువంటి వారు కూడా ఉన్నారు. ఈ రెండు రకాల వ్యక్తులు సమాజంలో మనం చూస్తూ ఉన్నాము, ఉపనిషత్ కాలంలో కూడా చూస్తాం. బండి తోలుకొని బ్రతికే రైక్కుడు అనే వ్యక్తి బ్రహ్మోపదేశం చేస్తాడు. మరి బండి తోలుకునేవాడంటే అతనికి ఏమి వేదాలు సంస్కృతము రానట్టే కదా. మరి అతడు బ్రహ్మను తెలుసుకొని బ్రహ్మోపదేశం చేస్తే ఆ దేశాన్నేలే రాజు వచ్చి అతని దగ్గర ఆ ఉపదేశాన్ని పొందుతాడని మనం ఉపనిషత్తులో చదువుతాం. అంటే ఆనాటి నుంచి కూడా ఈ పరంపర ఉంది. వేదాలు తెలిసి పామరులైన పండితులు ఒక పక్క, వేదాలు రాకపోయినా తమ యొక్క నడవడితో, గుణాలతో గొప్ప స్థితికి పోయినటువంటి అసామాన్యులైన సామాన్యులు, బ్రహ్మవేత్తలు ఒక పక్క, అటువంటి రెండు ధారలు ఆనాటి నుంచి ప్రవహిస్తూనే ఉన్నాయి. కనుక మనం వ్యక్తిని వేదము మంత్రాలు చదవగానే గొప్పవాడు అనుకోవడం చాలా పొరపాటు. వేద మంత్రాలు గొప్పవి, వేద మంత్ర భావనలు గొప్పవి, వాటిని తను ఆచరించి చరితార్థం చేసుకున్నవాడు గొప్పవాడు. వాడికి వేదం రావచ్చు రాకపోవచ్చు,
కనుక అటువంటి వ్యక్తులు ప్రతి దేశంలో, ప్రతి సమాజంలో, ప్రతి చోట ఉన్నారు. అలాంటి వాళ్ళని గుర్తించాలి, ఎందుకంటే థియరీ కంటే ప్రాక్టికల్ గొప్పవి అని నమ్మేటటువంటి పరంపర మనది. అంటే బోధన కంటే ఆచరణ గొప్పది. దానం గురించి ఎంతో చెప్పవచ్చు, గంటసేపు లెక్చర్ చెప్పవచ్చు, కానీ 10 రూపాయలు దానం చేసినవాడు గొప్పవాడా చెప్పిన వాడికంటే? ఆ రకంగా మరి మనం తీసుకుంటే వేదాలు చదివిన వాళ్ళకంటే, వేదాలు చెప్పినటువంటి మార్గంలో నడిచే వ్యక్తులు ఈనాటికి సమాజంలో ఎంతోమంది ఉన్నారు. మరి ఆ వేదాలు చదివిన వాళ్ళు నిజంగా వేదాల అర్థం తెలుసుకుంటే ఎంతో ఉపకారం జరుగుతుంది. అటువంటి మంచి రోజు రావాలని, వాళ్ళకు అటువంటి విశాల బుద్ధి కలగాలని మనము కోరుకుందాం. అసలు ఈ వేద సందేశం ఏంటి, వేదం యొక్క ఆంతర్యం ఏంటి అనేది గనక లోకానికి తెలియకపోతే ఈ మానవాళికి దిక్కేంటి? వేద సందేశము లోక కళ్యాణం. అది స్వయంగా మనం అనేక మంత్రాల్లో చూస్తాము. వేద మాత అనడంలోనే ఆ మొత్తం వేదం యొక్క ఉద్దేశం ఏమిటో, వేదం ఎందుకు ఆవిర్భవించిందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక బాలిక, ఒక కన్య, ఒక భార్య, ఒక తల్లి, ఇవి దశలు. బాలికా దేవోభవ అని చెప్పలేదు, కన్యా దేవోభవ చెప్పలేదు, భార్యా దేవోభవ చెప్పలేదు, కానీ మాతృదేవోభవ చెప్పారు. ఎందుకు అంటే ఆ బాలిక కానీ, కన్య కానీ, ఒక భార్య కానీ ఎంత మంచి చేస్తుందో, ఉపకారం చేస్తుందో, అంతకంటే ఎక్కువ చెప్పలేనంత మంచి చేసే స్థితి తల్లిది. కాబట్టి తల్లికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చా. తల్లి కాగానే ఆమెలో దైవిక గుణాల వికాసం జరుగుతుంది. ఆమె తన సంతానానికి మంచి చేయడమే కాకుండా ఇతరుల పిల్లల పట్ల కూడా ఒక మాతృ ప్రేమతో వ్యవహరిస్తూ ఉంటుంది. కనుక ఆమెకు అందుకోసమే తల్లికి చాలా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అలాగా వేదమాతను కూడా తల్లితో పోల్చామంటే, తల్లి ఏ విధంగా తన సంతానానికి మేలు కోరుతుందో, మన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాణులు, కేవలం మనుషులు కాదు, వేదం దృష్టిలో ప్రతి ప్రాణి. అందుకోసం ఏ వేదంలోనే మా హింసీహి సర్వభూతాని, ఏ ప్రాణిని హింస చేయకు అని ఆదేశిస్తుంది వేదమాత. ఎందుకంటే అందరూ, అన్ని ప్రాణులు వేదమాత సంతానమే. కేవలం మనుషులు, అందులో కేవలం పురుషులు, అందులో కేవలం బ్రాహ్మణులు, కేవలం భారతీయులు అని ఎక్కడా లేదు. కనుక ప్రతి ఆత్మ, అందుకే ఆత్మవత్ సర్వభూతాని అనేటటువంటి ఇటువంటి గొప్ప సందేశాలు వేదంలో మనకున్నాయి. అలాగే అజ్యేష్ఠాసో అకనిష్ఠాసో ఏతే సంభ్రాతరో వావృధు సౌభగాయ అని వేదం చెప్తుంది. మీలో పెద్దవాళ్ళు ఎవరు లేరు, చిన్నవాళ్ళు లేరు, మీరందరూ కూడా సౌభాగ్యాన్ని పొందడం కోసము, వర్ధిల్ల చేయడం కోసము సోదరుల్లాగా మెలగండి అని వేదమాత చెప్తుంది. అంటే ఒక కుటుంబంలో తమ్ముడు, అన్న, అక్క, చెల్లి వీళ్ళంతా హెచ్చు తగ్గులుంటాయి, కానీ వాళ్ళందరూ మేమంతా ఒకే తల్లి సంతానము, ఒకే పరివారానికి చెందిన వారమనే ఏకాత్మ భావనతో పరస్పరం సహకరించుకుంటూ ఎలా మెలుగుతారో, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి విభిన్న వర్గాలు, వర్ణాలు పరస్పరం సహకరించుకుంటూ సౌభాగ్యాన్ని పెంపొందింపచేసుకోండి. అలాగే ఇతర ప్రాణులుంటాయి, మూగ ప్రాణులు, వాటి అవసరాలను, వాటి కోరికలను అవి చెప్పలేవు అసలు, వాటికి మన భాష రాదు, మనకంటే నిమ్నస్థాయి ప్రాణులు, అటువంటి వాటిని కూడా బ్రతకనివ్వండి అని మనకు వేదం చెప్తుంది. ఇలాగా ఎంతో విశాలమైనటువంటి భావనలు మనము సంఘటన సూక్తం చూస్తాం, ఋగ్వేదంలో చిట్ట చివరి సూక్తం. సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాసి జానత, ఈ 4 మంత్రాల్లో కూడా కలిసి నడవండి, కలిసి మాట్లాడుకోండి, కలిసి ఒకరి మనసు ఒకరు తెలుసుకోండి, ఈ గోడలు, అడ్డుగోడలు, తడకలు, ఈ స్తంభాలు ఇవన్నీ తీసేయండి, ముఖాముఖి మాట్లాడుకోండి, ఒకరి అవసరాలు ఆవేదనలు తెలుసుకొని ఒకరినొకరు సహకరించుకోండి అని స్పష్టంగా వేదం మనకు చెప్తుంది. ఎందుకంటే ఒక తల్లి ఎప్పుడు అందరి పిల్లల మధ్య సామరస్యం స్థాపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ తల్లి ఎప్పుడు గొడవలు పెట్టదు, పాలిటిక్స్ చేయదు పిల్లల మధ్య. ఎవరు బలహీనంగా ఉన్నాడో, ఎవరు వెనకబడి ఉన్నాడో, ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అందుకోసమే ఇక్కడ వేదమాత అని స్వయంగా వేదం చెప్తుంది. అలాగా సమాజంలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి జీవులు, వర్గాలు, వాళ్లకు వేదమాత అండదండగా ఉంటుంది. కనుక వేదమాత యొక్క సహకారంతో సమస్త జీవులు అర్థం చేసుకొని మనమంతా ఒకే ఆత్మతత్వానికి సంబంధించిన వాళ్ళము అనే జ్ఞానం లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఈనాడు మనం పాఠశాలల్లో, కళాశాలల్లో చూస్తున్నాం, పిల్లలకు భౌతిక విద్య, లౌకిక విద్య తప్పితే
మనమంతా ఆత్మస్వరూపులము, మనమంతా ఒక్కటే, మన మూలం ఒక్కటే, మన తల్లి తండ్రి వేదమాత పరమపిత అనే బోధన ఉందా? ఉంటే ఈనాడే ఇలాంటి గొడవలన్నీ జరిగేవి కాదు. కనుక కేవలము ప్రకృతిని ఎలా దోచుకోవాలి, వాడుకోవాలి, ఎలా సుఖ భోగాలు పొందాలి ఈ విద్య నేర్పిస్తున్నారు. తప్పితే మనుషులందరూ జీవులందరూ ఒకటే, అందరికీ బ్రతకాలనే ఉంటుంది, ప్రతి జీవికి బ్రతికే అవకాశం ఇవ్వాలి అనే సత్యాలు, ఆధ్యాత్మిక తత్వాలు ఎక్కడ తెలియజేస్తున్నారు? కనుక ఈ వేద సందేశం అందినప్పుడు తప్పకుండా సమాజంలో సామరస్యం ఏర్పడుతుంది. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళతారు. అప్పుడు మరి ఈ భూలోకమే స్వర్గం అవుతుంది.